హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, 1B ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం, కంటిన్యూటీ చాప్టర్ది. ఓకే, దీని ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ అయితే అప్లోడ్ చేసాను. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే నేను ఎండ్స్క్రీన్లో ఇస్తాను. ఓకే, ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్ ఏబి సో దట్ ద ఫంక్షన్ ఎఫ్ గివన్ బై. ఓకే, మనకి ఫంక్షన్ అయితే ఇచ్చిండు, ఏ అండ్ బి వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు దీంట్లో. ఓకే, సొల్యూషన్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ 3 పాయింట్స్ అయితే ఉన్నాయి చూడండి. టర్నింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 0 టర్నింగ్ పాయింట్, 1, 3. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఏదైనా 2 పాయింట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే చాలు. బికాజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ దగ్గర x² + a ఉంది, అండ్ 3 దగ్గర bx + 3 ఉంది. ఓకే, లేకుంటే 1 దగ్గర ఫైండ్ అవుట్ చేసినా నో ప్రాబ్లం. 1 దగ్గర దిస్ ఉంది, ఇది ఉంది. ఓకే, మీరు ఏదన్నా ఒక పాయింట్ తీసుకున్నా, మీరు టర్నింగ్ పాయింట్ ఏది తీసుకున్నా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేను 0 అండ్ 3 తీసుకుంటాను. ఓకే, మీ ఇష్టం ఏ పాయింట్స్ అయినా తీసుకుని మీరు మనకి ఏం కావాలి అక్కడ ఏ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే కేస్ వన్ గివెన్ f(0) దట్ ఈస్ ఈక్వల్ టు sin 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ x = 0 వాల్యూ ఏదైతే ఉంది, sin x. ఓకే, x దగ్గర 0 పుట్ చేస్తే మనకి f(0) వాల్యూ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనము లిమిట్ x → 1 మైనస్ f(x) ఫైండ్ అవుట్ చేయాలి. 1 0, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x → 0 మైనస్ f(x). 0 మైనస్ అంటే ఏంటి? x < 0 వాల్యూ, దట్ ఈస్ sin ఇంటూ ఎక్స్ దగ్గర 0 రిప్లేస్ చేయండి. sin 0 వెళ్ళంటే 0. సిమిలర్లీ లిమిట్ x → 0 ప్లస్ f(x) ఏమైతే మనకి లిమిట్ x → 0 ప్లస్ 0 ప్లస్ అంటే x > 0 వాల్యూ తీసుకోవాలి. ఓకే, ఏమైతే మనకి x² + a దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ దగ్గర 0 పుట్ చేయండి, 0 + a దట్ ఈస్ ఈక్వల్ టు a. నౌ దేర్ ఫోర్ LHL లిమిట్ x → 0 మైనస్ f(x) ఈక్వల్ టు నెసరీ కండిషన్ ఏంటి? ఈ రెండు మనకి ఈక్వల్ కావాలి. ఓకే, లిమిట్ ఈక్వల్ కావాలి మనకి. ఓకే, ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది? 0, దట్ ఈస్ ఏ. దెన్ ఏ వాల్యూ ఎంత మనకి? 0. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. నౌ సిమిలర్లీ కేస్ టూ ఏంటి? x³ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దానికోసం లిమిట్ x → 3 మైనస్ f(x) దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x → 3 మైనస్ 3 మైనస్ అంటే x < వాల్యూ, దట్ ఈస్ ఓకే ఈ వాల్యూ తీసుకోవాలి. bx + 3 దట్ ఈస్ ఈక్వల్ టు x దగ్గర 3 రిప్లేస్ చేయండి, 3b + 3 వస్తుంది. ఓకే, సిమిలర్లీ లిమిట్ x → 3 ప్లస్ f(x) దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x → 3 ప్లస్ 3 ప్లస్ అంటే x > వాల్యూ, x > 3. ఓకే, అంటే -3 వాల్యూ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ -3 దట్ ఈస్ ఈక్వల్ టు -3. దేర్ఫోర్ లిమిట్ x → 3 మైనస్ f(x) ఈక్వల్ టు లిమిట్ x → 3 ప్లస్ f(x) దట్ ఇంప్లైస్ ఓకే 3 మైనస్ వాల్యూ ఎంత? 3b. 3b + 3 దట్ ఈస్ ఈక్వల్ టు -3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 3b ఇస్ ఈక్వల్ టు -3. ఈ 3 అనేది ఆసలేకపోతే -3 అవుతుంది. దట్ ఈస్ ఇంప్లైస్ 3b దట్ ఈస్ ఈక్వల్ టు -6. దట్ ఇంప్లైస్ b ఇస్ ఈక్వల్ టు -6/3 దట్ ఈస్ ఇంప్లైస్ b ఇస్ ఈక్వల్ టు -2. ఓకే, దిస్ ఈస్ ద a అండ్ b వాల్యూ.
ఓకే అర్థమైందా? ఇలా ఇంత ఫైనల్ చేస్తే మీకు 4 మార్క్స్ అయితే వస్తుంది. ఓకే, మీకు ఈ ప్రాబ్లంలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.